చాలా చాలా రుచిగా రైస్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం రైస్ని పొడి పొడిగా ఉడికించుకోవాలి. అంటే కొంచెం ఎప్పుడు ఉడికించుకునే దానికన్నా వాటర్ తగ్గించుకొని పలుగ్గా ఉడికించుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఎప్పుడూ తయారు చేసుకునే బిర్యానీ కాకుండా ఈరోజు చికెన్ అలాగే రైస్ కాంబినేషన్తో రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. అందుకోసం బోన్లెస్ చికెన్ తీసుకోండి. చికెన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఉప్పు అలాగే కారం పసుపు వేసుకోవాలి. అలాగే ఇందులోకి గరం మసాలా వేసుకోవాలండి. ఇక్కడ నేను వేసుకున్న గరం మసాలాలో చెక్క, లవంగాయ, ధనియాలు కూడా కలిసి ఉంటాయి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇక్కడ నేను 200 grams చికెన్ మాత్రమే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ వేసుకున్న ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలండి. ఇక ఇందులో పెరుగు వేయాల్సిన పని కూడా లేదు, చాలా ఇన్స్టెంట్గా అయిపోతుంది. నానపెట్టుకోవాల్సిన పని కూడా లేదు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టేసుకొని బండిలోకి నూనె తీసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకొని మంచిగా కలర్ వచ్చే వరకు, ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అయితే మనం ఫ్రై చేసుకున్నా కూడా ఈ చికెన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఎందుకంటే మనం చిన్న చిన్న పీసెస్గా చికెన్ తీసుకున్నాం కాబట్టి, అది కూడా బోన్లెస్ తీసుకున్నాం కాబట్టి. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని మిగిలిన చికెన్ని కూడా వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకుందాం. మనకి చికెన్ వేయించుకోవడానికి కూడా టైం ఎక్కువ పట్టదండి. స్పూన్తో ఇలా అనగానే చక్కగా విరిగిపోతుంది చూడండి. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది, అలాగే చాలా త్వరగా కూడా వేగిపోతుంది. ఇలా మనం వేయించుకున్న ఈ చికెన్ మొత్తాన్ని ఇంకొంచెం పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక బాండీ పెట్టేసుకొని, ఇక్కడ నేను ఆల్రెడీ నూనెలో వేయించుకున్నాను కదా, ఆ నూనెని వేరొక బాండీలోకి 1.5 చెంచా వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ నూనెలోకి 2 యాలకులు వేసుకోండి. యాలకులు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కోడిగుడ్డును పగలగొట్టుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ కోడిగుడ్డును కూడా చక్కగా వేయించేసేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్ లాగా అయ్యేటట్లుగా చూసుకొని వేయించేసుకోవాలి. కోడిగుడ్డు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి ఎక్కువగా ఈ రెసిపీకి ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా పంట కింద పడుతూ ఉంటే రెసిపీ ఇంకా రుచిగా ఉంటుంది కాబట్టి. ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేసుకోవాల్సింది కొంచెం ఉప్పు. ఎందుకంటే కోడిగుడ్డు తినేటప్పుడు చప్పగా లేకుండా ఉండటానికి కొంచెం ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఉప్పు వేసుకోవాలి, తర్వాత మళ్ళీ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉడికించుకొని పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఎప్పుడూ తయారు చేసుకునే బిర్యానీ పులావు కాకుండా ఈ విధంగా చికెన్ ఫ్రైడ్ రైస్ని కొంచెం డిఫరెంట్గా ఇలా తయారు చేసుకోండి. చాలా బాగా ఇష్టపడతారు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ముందు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఇందులోకి వేయించుకొని పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని ఇక్కడ 1 చెంచా వరకు మిరియాల పొడి వేసుకోవాలండి. ఇక కారం యాడ్ చేయము, కేవలం మిరియాల పొడి మాత్రమే. అలాగే ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ ఉప్పు, మిరియాల పొడి, చికెన్ ముక్కలు అన్నం బాగా కలిసేటట్లుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా మళ్ళీ 1 చెంచా వరకు గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి బాగా వేయించుకొని ఈ రైస్ మొత్తాన్ని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగా ఇష్టపడతారు, అచ్చం స్ట్రీట్ ఫుడ్ లాగే ఉంటుంది. మరి మీ అందరికీ ఈ చికెన్ ఫ్రైడ్ రైస్, అది కూడా కోడిగుడ్డు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఈ రైస్ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.